నా పేరు బాలగొండ ఆంజనేయులు. నేను సత్తి తిమ్మమాంబ చిత్ర దర్శకుడిని మరియు రైటర్ని కూడా నేనే. నేను 2012లో ఈ సత్తి తిమ్మమాంబ నావల్ రాయడం జరిగింది. అది అనంతపురం జిల్లాలో ఒక జానపద చిత్రంగా దాన్ని తీయాలని మేము ఆలోచించాము. మా మొదటగా ఈ సందర్భంగా మీడియా మిత్రులకు మా నాకు ఈ దర్శకత్వం అవకాశం కల్పించిన మా నిర్మాత కద్రాజ్ సుబ్రహ్మణ్య గారికి కృతజ్ఞతలు. ఈ సతీ తిమ్మమాంబ చిత్రము జానపద చిత్రం అయినప్పటికీ సోషల్ చిత్రం ఎలా ఉంటుందో అన్ని హంగులు నవరసాలు దాంట్లో మేళవించి మేము సినిమా తీయడం జరిగింది. మీరు ప్రతి ఒక్క వ్యక్తులకు అంటే చిన్న పెద్ద వారు కానీ ఆడ మగవారి కానీ అన్ని రకాల వ్యక్తులకు సరిపోయేట్టు ఈ సినిమా తీసాము. అనేటువంటి చిత్రం పేరు వినగానే ఏదో మిథలాజికల్ ఫిలిం, ఎప్పుడో పురాతనమైనటువంటి కాలంలో ఎప్పుడో 1940స్లో తీయాల్సినటువంటి సినిమా అనేది అటువంటి ఒక ఇది మనసులో అనుకునేటువంటి విధంగా ఈ సినిమా ఉంది. కానీ అటువంటిది కాదండి, ఇది యాక్చువల్గా హిస్టారికల్ ఫిలిం, ఇది మిథలాజికల్ కాదు, హిస్టారికల్ ఫిలిం. ఒక రెండు రాజ కుటుంబాలకు సంబంధించినటువంటి హిస్టరీ ఇందులో ఉంది. అది ఈ మధ్యన మీరు చూసింటారు, రుద్రమదేవ్ సినిమా చూసింటారు. ఆ రుద్రమదేవ్ సినిమా చూసినటువంటి వాళ్లకు ఈ హిస్టరీ అంటే లింక్ ఉందన్నమాట. ఎలాగంటే ఈ కాకతీయ రాజుల్లో ఆఖరి రాజు ప్రతాపదుర్గజపతి. అనంతపురం జిల్లా బుక్కపట్నం అనంతపురం జిల్లాలో ఉంది, పుట్టపర్తి కాన్స్టిట్యుయెన్సీలో ఉంది. ఇప్పుడు ఆ బుక్కపట్నం ప్రాంతానికి రాజు పెద్దరాజు వీరయ్య అని. సో ఆయన 42 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు ఆ రాజ్యాన్ని. ఆ తర్వాత ఆయన కొద్ది వయసు అయిన తర్వాత ఆయన కొడుకు ఉంటాడు, అల్లుడు ఉంటాడు. కానీ కొడుకు పట్టాభిషేకం చేయకుండా కొడుకు అంత సమర్థుడు కాదని చెప్పి అల్లుని పట్టాభిషేకం చేస్తాడు. ఆయన పేరు చెన్నక వెంకట్రాయలు. ఆ చెన్నక వెంకట్రాయలకు పెద్దరాజు వీరయ్య బిడ్డ మంగమ్మ, వీళ్ళిద్దరికీ పుట్టినటువంటి స్త్రీమూర్తి తిమ్మమ్మ. ఆమెను గూటిబైలోని అక్కడే కదిరి దగ్గర, అనంతపురం జిల్లాలో కదిరి దగ్గర ఒక సామ్రాజ్యం ఒక సామంతరాజు కొడుకు అయినటువంటి బాలవీరుడు, ఆ బాలవీరుని క్యారెక్టర్ ఈ అబ్బాయి నవీన్ చేశాడు. బాలగొండ ఆంజనేయ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ పెద్దరాజు సుబ్రహ్మణ్యకి నా స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఈ మూవీ విషయానికి వస్తే చాలా అద్భుతమైన స్టోరీ, హిస్టారికల్. ఇది ఒక రియల్ స్టోరీ, 400 సంవత్సరాల బ్యాక్ జరిగింది. ఇలాంటి ఒక సినిమాలో నేను నటించడం నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అండ్ నా ఆడియో రిలీజ్ ఫంక్షన్కి వచ్చిన నందమూరి బాలకృష్ణ గారికి నా స్పెషల్ థ్యాంక్స్. అండ్ బాలగొండ ఆంజనేయ గారి నుంచి మాట్లాడాలంటే, ఒక తండ్రిలాగా ప్రతి బొట్టు దగ్గర నుంచి షూ వరకు ఎలా ఉండాలి అని చెప్పి ఈ మూవీలో నాక్ చేయించారు. అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా చాలా ఫాస్ట్గా ఈ మూవీని ఫినిష్ చేశారు. పార్ట్ ఆఫ్ దిస్ మూవీ బికాజ్ నాకు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఈ మూవీలో అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఇద్దరు నా గాడ్ ఫాదర్ లాగా, వాళ్ళు లేకపోతే ఈ మూవీ నేను చేసేదాన్ని కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఆంజనేయులు సార్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ సుబ్రహ్మణ్యం సార్. అండ్ తిమ్మమాంబ స్టోరీ గురించి వస్తే చాలా డిఫరెంట్ స్టోరీ అండ్ రియల్ స్టోరీ ఆల్సో చాలా బాగుంది. ఈ మూవీ నేను చేసినప్పుడు డైరెక్టర్ సార్ చాలా ఎంకరేజ్ చేశారు, ఇలా కాదమ్మా ఇలా చేయాలి అని. స్పెషల్లీ థ్యాంక్ఫుల్ టు ఆంజనేయులు సార్, థ్యాంక్ యూ సో మచ్.